ప్రేక్షకులందరికీ దసరా శుభాకాంక్షలు. ముగ్గురమ్మల మూలపుటమ్మ మహా పెద్దమ్మగా దుర్గాదేవిని కొలుస్తూ ఉంటాం. 9 రోజులు 9 రాత్రులు 10వ రోజు విజయదశమి అన్ని కలిపి దసరా. ఆశ్వయుజ శుక్లపక్ష పాడ్యమి నుంచి పౌర్ణమి వరకు 9 రాత్రులు 9 పగళ్ళు అమ్మవారిని పూజించటాన్ని శరణ నవరాత్రులు దుర్గా నవరాత్రులు అంటారు. ఆ తర్వాతి రోజును విజయదశమిగా జరుపుకుంటారు. విజయదశమి అంటే విజయాలను అందించే పండుగ. దేశమంతా 10 రోజుల పాటు దసరా ఉత్సవాలు జరుపుకుంటారు. ఆశ్వయుజ శుక్ల పక్ష పాడ్యమి నుంచి పౌర్ణమి వరకు 9 రోజుల పాటు దుర్గాదేవికి పూజలు చేస్తారు. ముఖ్యంగా శక్తి ఆరాధనకు ప్రాధాన్యతను ఇచ్చే పండుగ ఇది. మొదటి 3 రోజులు పార్వతీదేవి, తర్వాత 3 రోజులు లక్ష్మీదేవి, చివరి 3 రోజులు సరస్వతీదేవిని పూజిస్తారు. అమ్మవారికి ఒక్కో రోజు ఒక్కో అలంకారం చేస్తారు. దసరా నాడు బొమ్మల కొలువు పెట్టడం కొందరికి ఆనవాయితీ. ఈ 9 రోజులు నవదుర్గల్ని నిష్టగా ఉపాసించే ఆరాధకులకు అమ్మ అనుగ్రహం తప్పక లభిస్తుందని నమ్ముతూ ఉంటారు. చెడు మీద మంచి సాధించిన విజయానికి గుర్తుగా ఈ పండుగను చేసుకుంటారు. మహిషాసురుడనే రాక్షసుణ్ణి దుర్గాదేవి అంతం చేసినందుకు గుర్తుగా విజయదశమిని జరుపుకుంటారు. మహిషాసురుడు అనే రాక్షసుడు దేవలోకాన్ని జయించడంతో దేవలోకం తల్లడిల్లింది. వాడిని అంతం చేయమంటూ త్రిమూర్తులకు మొరపెట్టుకున్నారట. త్రిమూర్తులు ఓ దివ్య శక్తి రూపాన్ని సృష్టించారు. ఆ రూపానికి బ్రహ్మ అక్షమాలను, కమండలాన్ని, విష్ణువు చక్రాన్ని, ఈశ్వరుడు త్రిశూలాన్ని, ఇంద్రుడు వజ్రాయుధాన్ని, వరుణుడు పాశాన్ని, హిమవంతుడు సింహవాహనాన్ని ఇచ్చి మహోజ్వల శక్తిగా చేశారు. వెయ్యి సూర్యకాంతులతో వెలిగిపోతూ ఉన్న ఆ మహాశక్తి రూపం మహిషాసురునితో 9 రోజుల పాటు యుద్ధం చేసి అంతమొందించింది. దీంతో ఆ శక్తి రూపాన్ని మహిషాసుర మర్దినిగా పూజిస్తూ ఉన్నారు. 9 రోజులు నవరాత్రులుగా విజయం సాధించిన రోజును విజయదశమిగా జరుపుకుంటున్నాం. ఈ విజయానికి గుర్తుగా దసరా శరణ నవరాత్రుల్లో దుర్గాదేవిని 9 రోజుల్లో ఒక్కో రోజు ఒక్కో అవతారంలో అలంకరించి పూజిస్తారు. మొదటి రోజు శైలపుత్రి, రెండో రోజు బ్రహ్మచారిణి, మూడో నాడు చంద్రఘంటాదేవి, నాలుగున కూష్మాండాదేవి, ఐదో రోజు స్కందమాత, ఆరో రోజు కాత్యాయని, ఏడున కాళీమాత, ఎనిమిదో రోజు మహాగౌరి, 9వ రోజు సిద్ధిదాత్రి దేవి రూపాల్లో ఆరాధిస్తారు. అయితే ఒక్కో ప్రాంతంలో ఒక్కో విధంగా అలంకరిస్తూ ఉంటారు. ఈ 9 రోజులు అమ్మవారికి రకరకాల నైవేద్యాలు సమర్పిస్తారు. పులిహోర, లడ్డూలు, కేసరి, పొంగలి, గారెలు, దద్దోజనం, అప్పాలు, పక్షాలు, వడపప్పు, పాయసం, చలిమిడి, చక్ర పొంగలి, ఇంకా రకరకాల స్వీట్లు, ఆహార పదార్థాలు నైవేద్యంగా సమర్పిస్తారు.
దుర్గా నవరాత్రుల్ని ఒక్కో ప్రాంతంలో ఒక్కో విధంగా జరుపుకుంటారు. మిగతా రాష్ట్రాలకు భిన్నంగా తెలంగాణలో చేసుకుంటారు. 9 రోజుల పాటు బతుకమ్మ జరుపుకుంటారు. గౌరమ్మ ఉయ్యాలా, నీకు గారాల ఉయ్యాలా, చెట్టి పొట్టెమ్మ ఉయ్యాలా, నీకు బంగారు ఉయ్యాలా, చేతి సంచల నిండా పూలు కోసుకొచ్చి చీను కాడికెళ్ళి తాతయ్య, సాయబాను కింద బతుకమ్మ పెట్టి రాగిపల్లెంలోన చెల్లెమ్మ. దసరా సందర్భంగా ఎక్కడా లేని విధంగా తెలంగాణలో పూల పండుగ బతుకమ్మను వైభవంగా జరుపుకుంటారు. ఆడవాళ్ళంతా 9 రోజుల పాటు పూలను పేర్చి మధ్యలో గౌరమ్మను ఉంచి దండాలు పెట్టుకుని ఆడతారు పాడతారు. హైదరాబాద్ పెద్దమ్మ తల్లి గుడిలో దసరా ఉత్సవాలు చాలా ఘనంగా జరుపుకుంటారు. ప్రతిరోజు అమ్మవారిని వివిధ రూపాల్లో అలంకరిస్తారు. ఈ రోజుల్లో పెద్దమ్మ తల్లి దర్శనానికి భక్తులు భారీగా తరలివస్తూ ఉంటారు. నగరంలోని అష్టలక్ష్మి దేవాలయంలో కూడా దసరా శరన్నవరాత్రి వేడుకలు ఘనంగా నిర్వహిస్తారు. వరంగల్ భద్రకాళి దేవాలయంలో అత్యంత వైభవంగా పూజలు నిర్వహిస్తారు. 9 రోజుల పాటు భద్రకాళి దేవిని 9 రూపాల్లో అలంకరిస్తారు. ఈ 9 రోజుల్లో అమ్మవారి దర్శనం కోసం భక్తులు మన రాష్ట్రంతో పాటు అనేక ప్రాంతాల నుంచి భారీగా తరలివస్తూ ఉంటారు. భద్రకాళి దేవాలయం దగ్గరే ఉన్న పద్మాక్షి గుట్టలో కూడా దసరా ఉత్సవాలు ఘనంగా జరుపుతారు. శరణ్ నవరాత్రుల సందర్భంగా 9 అవతారాల్లో అమ్మవారిని అలంకరించి పూజలు చేస్తారు. రాష్ట్రంలోని ప్రఖ్యాత శక్తిపీఠం జోగులాంబ దేవాలయంలో దసరా నవరాత్రి ఉత్సవాల్ని చాలా వైభవంగా నిర్వహిస్తారు. శక్తిపీఠంలో అమ్మవారి దర్శనం సర్వపాప హరణమని భక్తులు భారీగా తరలివస్తూ ఉంటారు. వేములవాడ రాజరాజేశ్వరి దేవి ఆలయంలో శరన్నవరాత్రి ఉత్సవాలు చాలా ఘనంగా జరుగుతాయి. 9 రోజులు రాజరాజేశ్వరి మాతను 9 రూపాల్లో అలంకరించి కొలుస్తారు. దేశంలో పలు ప్రాంతాల్లో దసరా పండుగను వివిధ రకాలుగా జరుపుకుంటారు. దసరా సందర్భంగా తిరుమలలో అత్యంత వైభవంగా శ్రీవారి ఉత్సవాలు నిర్వహిస్తారు. విజయవాడ కనకదుర్గ ఆలయంలో నవరాత్రుల్ని ఘనంగా చేస్తారు. బెంగాలీయులకు ఇది అతిపెద్ద పండుగ. తిరుమలలో దసరా బ్రహ్మోత్సవాల్ని చాలా వైభవంగా నిర్వహిస్తారు. ఈ 10 రోజులు స్వామివారిని 10 అవతారాల్లో అలంకరించి వివిధ వాహనాల మీద తిరుమాడ వీధుల్లో ఘనంగా ఊరేగిస్తారు. ఈ సందర్భంగా భక్తుల కోలాటాలు, ఆటపాటలతో భక్తి పారవస్యంలో మునిగిపోతారు. విజయవాడ కనకదుర్గ దేవాలయంలో శరణ్ నవరాత్రుల సందర్భంగా ప్రత్యేక పూజలు చేస్తారు. ఈ సందర్భంగా 9 రోజుల పాటు కనకదుర్గ దేవిని వివిధ రూపాల్లో అలంకరిస్తారు. దసరా నాడు తెప్పోత్సవం చాలా ఘనంగా నిర్వహిస్తారు. ఈ సందర్భంగా ప్రభల ఊరేగింపు, బేతాళ నృత్యం భక్తుల్ని ఆకట్టుకుంటుంది. దేశంలోనే దసరా ఉత్సవాలకు ప్రత్యేక స్థానం కోలకత్తాది. ఇక్కడి వారికి దసరా చాలా ముఖ్యమైన పండుగ.
దుర్గాదేవిని ఇక్కడి వారు కాళికా మాతగా పూజిస్తూ ఉంటారు. గల్లీ గల్లీలో కాళీమాత విగ్రహాలు పెట్టి ఘనంగా సామూహిక పూజలు నిర్వహిస్తారు. ప్రతి సాయంత్రం ప్రత్యేక హారతులతో అమ్మవారిని కొలుస్తారు. పదో రోజు సాయంత్రం దుర్గాదేవి విగ్రహాలను ఊరేగిస్తూ పాటలు పాడుతూ డప్పు చప్పుళ్లు చేస్తూ పటాకులు కాలుస్తూ ఊరేగించి గంగానదిలో నిమజ్జనం చేస్తారు. మైసూరులో దసరా ఉత్సవాలకు మరో ప్రత్యేకత ఉంది. ఇక్కడ మైసూరు మహారాజా రాజభవనంలో జరిగే ఉత్సవాలు చూసి తీరాల్సిందే. మహారాజు తమ కులదైవం చాముండేశ్వరి దేవిని ఆరాధించి ఏనుగు మీద ఊరేగింపుతో రావటం కన్నుల పండుగగా ఉంటుంది. రాజు చేసే ఆయుధ పూజలు కూడా చాలా వైభవంగా ఉంటాయి. శ్రీరాముడు రావణాసురుణ్ణి అంతం చేసింది విజయదశమి నాడే. పాండవులు అజ్ఞాతవాసానికి పోతూ జమ్మి చెట్టు మీద ఆయుధాలను దాచి తిరిగి తీసుకుంది కూడా ఈ రోజే. అందుకే విజయదశమి చాలా శ్రేష్టమైన రోజుగా భావించి కొత్త కార్యక్రమాల్ని ప్రారంభిస్తూ ఉంటారు. విజయదశమి ప్రతి ఒక్కరికి ఇష్టమైన పండుగ. ఇంటిని మామిడాకులు పువ్వులతో అందంగా అలంకరిస్తారు. అందరూ కొత్త బట్టలు ధరిస్తారు. విజయాన్ని అందించే పండుగగా భావించి దుర్గా పూజ దగ్గర పిల్లలు పుస్తకాలను పెద్దలు తమ వృత్తి పరికరాలని పెట్టి పూజిస్తారు. రైతులు వ్యవసాయ పరికరాలకు ప్రత్యేక పూజలు చేస్తారు. పురాణ కాలం నుంచి కూడా విజయదశమికి చాలా ప్రత్యేకత ఉంది. శ్రీరాముడు రావణాసురుణ్ణి అంతం చేసిన రోజుకు గుర్తుగా చాలా ప్రాంతాల్లో రావణ దహనం చేస్తారు. అజ్ఞాతం వీడిన పాండవులు విజయదశమి నాడే జమ్మి చెట్టు మీద దాచిన ఆయుధాలను తీసి పూజలు చేశారు. అంతటి మహత్యం ఉంది కాబట్టి ఈ రోజున చాలా మంది తమ వాహనాలకు పూజలు చేస్తారు. కొత్త వ్యాపారాలు ప్రారంభిస్తారు. వ్యాపారులు కొత్త లెక్కల పుస్తకాలను కూడా ఈ రోజే ఆరంభిస్తే అంతా మంచే జరుగుతుందని నమ్ముతారు. అందరూ గుడులకు వెళ్లి వచ్చేటప్పుడు జమ్మి చెట్టుకు పూజలు చేస్తారు. జమ్మి ఆకును బంగారంగా భావించి పెద్దలకు ఇచ్చి ఆశీర్వాదాలు తీసుకుంటారు. బంధుమిత్రులతో అలైబలై చేసుకుంటారు. దసరా నాడు పాలపిట్టను చూస్తే అంతా మంచే జరుగుతుందని నమ్మకం. దుష్ట శిక్షణ శిష్ట రక్షణకు అవతరించిన దుర్గామాత అందరినీ నిత్యం కాపాడాలని కోరుకుందాం. విజయదశమి అందరికీ శుభాలను కలిగించాలని, ఆ దుర్గమ్మ ఎల్లవేళలా మనతో ఉంటూ దీవించాలని ఆశిద్దాం. మరోసారి అందరికీ విజయదశమి శుభాకాంక్షలు.